ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి మన ఛానల్లో వీడియోస్ అనేవి పెట్టడం లేదు. ఎందుకు పెట్టడం లేదంటే, ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో రీజన్ మీకు చెప్పాను. సో చూడండి, దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి. దయచేసి నేను పీపీఎల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది మీరు యూజ్ చేసుకోండి, లేదంటే మీరు ఆ పీపీఎల్ని వేరే విధంగా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మీరు ఫోటో ఎడిటర్ అనేది ఓపెన్ చేసి న్యూ క్లిక్ చేయండి. సో సైజెస్ వచ్చేసరికి ఈ సైజెస్ పెట్టుకోండి. నేను పీపీఎల్కి ఈ యొక్క సైజెసే ఇవ్వటం జరిగింది. ఒకవేళ మీరు సైజెస్ మార్చుకుని ఓపెన్ చేసినా కూడా అవి ఓపెన్ అవ్వవు. సో మీకు పీపీఎల్లో ఉన్న పిఎన్జీస్ కావాలితే మన వెబ్సైట్లో ఉంటాయి, చూసుకుని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను ఈ సైజెస్ అన్ని ఎంటర్ చేసుకున్న తర్వాత ఓకే అనేది క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే మనకి ఓకే అనేది క్లిక్ కావడం జరిగింది. సో కింద మీరు ఇలా స్క్రోల్ చేస్తే ఈ బార్లో మీకు టెక్స్ట్ అండ్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. సో కనిపిస్తుంది కదా టెక్స్ట్ అండ్ ఇమేజ్, సో అది క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు లేబుల్ కనిపిస్తుంది, సో ఇది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 3 డాట్స్ అనేది రావటం జరుగుతుంది. సో 3 డాట్స్ అనేవి రావటం జరిగింది కదా. సో ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు లోడ్ లేయర్స్ అని ఉంటుంది, సో అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీరు, సో నేను మీరు డౌన్లోడ్ చేసుకున్న పీపీఎల్ అనేది మీ ఫోన్లోకి రావటం జరుగుతుంది. అది ఓపెన్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో మీకు పీపీఎల్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను పీపీఎల్ అనేది ఓపెన్ చేశాను. సో ఇప్పుడు ఇవన్నీ సెలెక్టాల్లో ఉన్నవి. సో మీరు సెలెక్టాల్ అనేది రిమూవ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మీకు 4 బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, సో ఈ 4 బాక్సెస్ని క్లిక్ చేయండి. సో ఇవి అన్సెలెక్ట్ అయ్యాయి. సో ఇక్కడ మీరు మీ యొక్క ఇమేజెస్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఏమన్నా ఇండివిజువల్గా మార్చుకోవాలి అనుకుంటే ఈ లేయర్ లాక్ అనేది తీసుకొని మీరు మార్చుకోవచ్చు ఇలాగా. సో ఓకేనా, ఒకవేళ ఇది మీకు నచ్చలేదంటే ఇలా తీసేసుకోవచ్చు. సో ఇంత సింపుల్గా మీరు చేసుకోవచ్చు. ఈ లక్ష్మీదేవి ఫోటోను కూడా మీరు మార్చుకుని పెట్టుకోవచ్చు. సో మీకు ఈజీగా ఉంటుంది. సో ఇంకా ఈ లైట్ ఎఫెక్ట్స్ ఇవి తీసేసేయాలంటే తీసేసుకోవచ్చు, పైన ఉన్నవన్నీ తీసేసుకోవచ్చు. సో ఇలా మీరు చేసుకోవచ్చు. దయచేసి ఇంత సింపుల్గా మీరు చేసుకోవడం జరుగుతుంది. సో నేను ఇది మీకు చేసి చూపించాను ఎలా చేసుకోవాలని. ఫుల్ హెచ్డి క్వాలిటీలో రావటం జరుగుతుంది ఫోటో ఎడిటర్లోని. సో మీకు ఇంకా క్లియర్గా తెలియాలంటే ఫోటో ఎడిటర్ని, సో ఒకసారి అంజీ టెక్ ఇన్ తెలుగు అని ఉంటుంది, ఆ ఛానల్ని ఒకసారి చూడండి. సో అక్కడ తను ఫోటో ఎడిటర్ గురించి పూర్తిగా చెప్పడం జరిగింది, ఒకసారి చూసి నేర్చుకోండి. సో ఒకవేళ మీకు ప్రీవియస్ వీడియోస్లో మన ఫోటో ఎడిటర్ గురించి నేను ఎడిటింగ్ చేసినవి ఉంటాయి తప్ప వాటి గురించి బేసిక్ నాలెడ్జ్ అనేది నేను ఎక్కడ చెప్పలేదు. సో తన చెప్పాడు, తన ఛానల్ చూడండి దయచేసి. సో ఇప్పుడైతే మీరు ఇంత సింపుల్గా చేసుకోవచ్చు. ఈ బాక్స్లో మీకు నచ్చిన ఫొటోస్ అనేవి పెట్టుకోవచ్చు. సపోజ్ నేను ఒక ఫోటో పెడతాను, సో చూడండి. సో ఏదో ఒక ఫోటో తీసుకొని పెట్టడం జరుగుతుంది ఒకరి ఫోటో. సో ఈ ఫోటో ఉంది మనకి, ఈ ఫోటోను కూడా ఆ షేప్లో కట్ చేసుకోవడమే. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఈ షేప్లో మనం ఇలా కట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు షేప్స్లోకి వెళ్ళిన తర్వాత, సో ఇలా ఈ బాక్స్లో కట్ చేసుకొని పెట్టుకోవడమే ఆ యొక్క ప్లేస్లోని ఇలాగా. సో ఇక్కడ మీరు ఆ ప్లేస్లో ఇలా అడ్జస్ట్ చేసుకోవడమే, కరెక్ట్గా బాక్స్లో పట్టేటట్టు పెట్టుకోవడమే. సో ఇక్కడ మీరు ఒపసిటీ అనేది పెంచుకోవడమే, అది క్లిక్ చేసి. సో ఇలా మీరు ఆపోసిటీ పెంచుకొని, సో ఇలా మీరు కట్ చేసుకోవచ్చు సింపుల్గాని. సో ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఒక్కొక్క దాంట్లో ఒక విధంగా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇలా మీరు ఫొటోస్ పెట్టుకొని మీరు మాడిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేరు ఉంది ఇక్కడ శ్రీరామ యూత్ ప్లేస్లో, సంథింగ్ ఏదో ఒక పేరు వినాయక యూత్ అని పెట్టుకోవచ్చు, గణేష్ యూత్ అని. ఇలా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఫాంట్స్ కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఫాంట్ ఉంది కదా, సో ఇక్కడ మీరు తెలుగు ఫాంట్స్ వచ్చేసరికి మన ఛానల్లో ఇవ్వటం జరిగింది. సో ఒకసారి మీరు ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇలా మీరు పెట్టుకోవచ్చు. సో ఇది కూడా ఇలా జరుపుకొని మీరు చేసుకోవచ్చు ఈజీగాని. సో ఇంత సింపుల్గా మీరు బ్యానర్ అనేది చేసుకోవచ్చు మొబైల్లోని. సో వీడియో ఇంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఎవరైనా ఫోటో ఎడిటర్ గురించి తెలియాలి, ఇంకా నేర్చుకోవాలనుకుంటే ఒకసారి అంజీ టెక్ ఇన్ తెలుగు చూడండి. సో ఈ మంత్లో వీడియోస్ అనేవి తక్కువ వస్తాయి, ఎందుకంటే నేను బిజీగా ఉన్నాను, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసరికి. సో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పుడు మనం టిక్ మార్క్ ఇచ్చుకొని సేవ్ చేసుకుంటాము ఈజీగాని.
సో ఇక్కడ మీరు డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేసి పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ చేసుకోండి, ఫుల్ క్వాలిటీ వస్తుంది. ఒకవేళ మీకు ఒకవేళ మీరు ఫొటోస్తో చేసుకుంటే, ఈ ఫొటోస్ సేవ్ చేసుకున్న తర్వాత క్వాలిటీ లేనివి ఉంటే అవి రిమ్ని యాప్లోకి మీరు పంపుకొని క్వాలిటీ పెంచుకోండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసరికి నచ్చితే లైక్. This is PZ Music.